హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు ఇస్మార్ట్ గృహిణి. నా ఛానల్లో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు కింద రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. ఈరోజు వీడియోలో నేను స్వీట్ కార్న్ నగెట్స్ చూపించబోతున్నాను. ఇది టీ టైమ్ స్నాక్ అండి. చాలా రుచికరంగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్వీట్ కార్న్ని నేను 3 తీసుకున్నానండి. ఈ 3ని ఒలుచుకోవాలి స్వీట్ కార్న్ని. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ 3 స్వీట్ కార్న్ని. మెత్తగా పేస్ట్లాగా చేయాలి. మనం గారెల పిండి చేసుకుంటాం కదా, అదేవిధంగా పేస్ట్లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఆ పేస్ట్ని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. నెక్స్ట్ బియ్యపిండి తీసుకోవాలి. నేను 3 కప్స్ ఆఫ్ బియ్యపిండిని యూజ్ చేశానండి. నేను తీసుకున్న మొక్కజొన్న కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి నాకు 3 బౌల్స్ పట్టింది బియ్యపిండి. మీరు కూడా చూసుకొని వేసుకోండి బియ్యపిండి, ఎంత అవసరమైతే అంత. మనకి గారెల పిండి కన్సిస్టెన్సీ రావాలండి కలుపుకున్నాక. ఇప్పుడు అసలే రెయినీ సీజన్, అన్ని చోట్ల వర్షాలు బాగా పడుతున్నాయి. ఇలాంటి టైంలో ఇలా ఈవినింగ్ వేడివేడిగా మనం స్వీట్ కార్న్ నగెట్స్ చేసుకొని తింటే టీతో పాటు చాలా రుచికరంగా ఉంటాయండి. మీ పిల్లలకు పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ రావాలండి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఓవెల్ షేప్లో నేను చేస్తున్నానండి. ఇలానే చేయాలని లేదు, మీకు ఇష్టం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. పిండినంతా ఇవే షేప్లో చేశానండి నేను. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఈలోపు ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఓవెల్ షేప్లో అన్నీ వేసేయండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హైలో వేయించుకోకూడదు. పైన మాత్రం ఉడుకుతుంది, లోపల మాత్రం ఉడకదండి. సో చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుందండి. ఇలానే మిగతావి కూడా వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్నాక టిష్యూ పేపర్లో తీసేసుకోండి. ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుందండి. ఇలా అన్నీ వేయించుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. హాట్గా మీ పిల్లలకి సర్వ్ చేసేయండి. రైనీ సీజన్లో ఈరోజు నేను స్వీట్ కార్న్ నగెట్స్ చేశాను. మీరు ఏమేమి స్నాక్స్ చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇదండి ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ నగెట్స్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేశానో చూసారుగా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరలో నేను గివేవే ఇవ్వబోతున్నానండి. దాని డీటెయిల్స్ మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. స్టే ట్యూన్డ్.